Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కు ముందు నొయ్యి వెనుక గొయ్యి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్సీ ఎన్నికల ఒత్తిడి కొట్టెచ్చినట్లు కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సమయంలో తమ పార్టీ నుండి అభ్యర్థులను బరిలోకి దించే పరిస్థితి లేకున్నప్పటికీ విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అందుకు కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షాలు ఎవరికి వారు పవన్ కళ్యాణ్ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేయడమేనని అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఫిబ్రవరి 16వ తేదీన నోటిఫికేషన్ జారీ కాగా ఫిబ్రవరి 23వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 27వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మార్చి 13వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న వైసీపీ అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంటే, అటు బీజేపీ ఇటు టీడీపీ సైతం ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టు సాధించడం కోసం ప్రయత్నిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో పవన్పై విపరీతంగా ఒత్తిడి కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుండి తమ సిట్టింగ్ స్థానం కోసం మళ్లీ ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా యాదవ్ను బరిలోకి దించుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం బీజేపీ పొత్తుతో ఉన్న జనసేనకు ఉత్తరాంధ్రలో పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ అభ్యర్థి బరిలో ఉండడంతో ఆయనకు మద్దతు ఇవ్వాలని బీజేపీ ముఖ్య నాయకులు పవన్ కళ్యాణ్ను కోరుతున్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీతో పొత్తుకు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్ సానుకూల వైఖరితో తమకు మద్దతు ఇస్తే బాగుంటుందని టీడీపీ శ్రేణులు కూడా కోరుతున్నారు. దీంతో ఇక్కడ కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టు పరిస్థితి తయారైంది. బీజేపీకి మద్దతు ఇస్తే టీడీపీ నుండి, టీడీపీకి మద్దతు ఇస్తే బీజేపీ నుండి పవన్ కళ్యాణ్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భావన కనిపిస్తోంది. దీంతో అసలు ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయకుండానే జనసేన అధినేత తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. ఎవరికి మద్దతు తెలపాలో అర్థం కాని డోలాయమాన పరిస్థితిలో జనసేన ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ ఎన్నికల మద్దతుపై నోరు మెదపలేదు. పవన్ కళ్యాణ్ బయటకు బహిరంగంగా ప్రకటన చేయకపోయినా అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తే బాగుండు అని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీకి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ మరోమారు తమ బంధాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చెప్పాలని బీజేపీ ఎదురుచూస్తోంది. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ ఆ గట్టునుంటారా, ఈ గట్టుకు వెళతారా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.